हेलो फ्रेंड्स, दिस इज शरण्य, वेलकम टू सीटेट तेलुगु चैनल। मैं कंप्यूटर लो कोत्ता टॉपिक स्टार्ट। टॉपिक नेम वच्चेसी कंप्यूटर हार्डवेयर। ईरोज मनम हार्डवेयर अंटे एंटी, अंदुलो एन्नी टाइप्स उंटाई, वाटन्नीट गुरिंचि कूडा तेलुसुकुंदाम। सो लेट्स स्टार्ट द वीडियो। इप्पुडु नेनु फस्ट इक्कड टू स्टेटमेंट्स रास्तानु, अवि करेक्टा रांगा चूद्दाम। फस्ट स्टेटमेंट वच्चेसी computer is the combination of hardware and software. Second statement vachesi, all the components of computer are either hardware or software. ikkada ఫస్ట్ స్టేట్మెంట్కి మీనింగ్ ఏంటి అంటే, కంప్యూటర్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఈ కంప్యూటర్ అనేది హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రెండు కలిపితేనే కంప్యూటర్ అవుతుంది అని చెప్పడం ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటిది అంటే, ఆల్ ది కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ ఆర్ ఐదర్ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్. మీరు కంప్యూటర్లో ఏ కాంపోనెంట్ తీసుకున్నా అది ఐదర్ హార్డ్వేర్ అన్న అయి ఉంటుంది, లేదంటే సాఫ్ట్వేర్ అన్న అయి ఉంటుంది అని చెప్పడం సెకండ్ స్టేట్మెంట్. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, హార్డ్వేర్ సాఫ్ట్వేర్, మీ దగ్గర ఓన్లీ హార్డ్వేర్ ఉండి సాఫ్ట్వేర్ లేకపోతే నో యూస్. ఓన్లీ సాఫ్ట్వేర్ ఉండి హార్డ్వేర్ ఉంటే అది కూడా నో యూస్. రెండు ఉంటేనే మనకి కంప్యూటర్ అనేది అవుతుంది. అంటే హార్డ్వేర్కి సాఫ్ట్వేర్ అవసరం, సాఫ్ట్వేర్కి హార్డ్వేర్ అవసరం. అంటే ఏంటి, కంప్యూటర్ అనేది హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రెండిటి కాంబినేషన్ అని అర్థం. సెకండ్ స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే, ఆల్ ది కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ ఆర్ ఐదర్ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్. ఇప్పుడు మీరు ఏ కాంపోనెంట్ అన్న తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మౌస్. మౌస్ ఏంటిది, ఒక హార్డ్వేర్ డివైస్. ఫర్ సపోజ్ ఎంఎస్ ఆఫీస్ తీసుకోండి, అదేంటిది, అదొక సాఫ్ట్వేర్. మీరు కంప్యూటర్లో ఏ కాంపోనెంట్ అన్న తీసుకోండి, అది ఐదర్ హార్డ్వేర్ కింద కన్నా వస్తుంది, లేదు అంటే సాఫ్ట్వేర్ కింద కన్నా వస్తుంది. సో టూ స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటిది అంటే, మీరు కంప్యూటర్లో ఏ కాంపోనెంట్ తీసుకున్నా ఐదర్ హార్డ్వేర్ కిందకు వస్తుంది, లేదంటే సాఫ్ట్వేర్ కిందకు వస్తుంది, ఎక్సెప్ట్ హ్యూమన్వేర్. ఈ హ్యూమన్వేర్ అనేది హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రెండింటితో కలిపి చేస్తారు. ఈ హ్యూమన్వేర్ ఏంటిది అంటే, ఎవరికైతే చూపు సరిగ్గా ఉండదో, వినికిడి శక్తి తక్కువగా ఉంటుందో, వాళ్ళ కోసం ప్రోడిజీ అనే కంపెనీ ఈ హ్యూమన్వేర్ డివైజెస్ని తయారు చేస్తుంది. సో ఇదొక్కటి తప్ప మిగతా ప్రతి కాంపోనెంట్ కూడా ఐదర్ హార్డ్వేర్ కిందకు వస్తుంది, లేదంటే సాఫ్ట్వేర్ కిందకు వస్తుంది. ఇది మనకు అవసరం లేదు, జస్ట్ ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇప్పుడు మనం హార్డ్వేర్ అంటే ఏంటో తెలుసుకుందాం. కంప్యూటర్ హార్డ్వేర్, కంప్యూటర్ హార్డ్వేర్ని వన్ సింగిల్ వర్డ్లో చెప్పాలి అంటే టెంజిబుల్ థింగ్స్ అని అంటారు. మరి కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఏమంటారు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ని ఇంటెంజిబుల్ థింగ్స్ అని అంటారు.
ఇప్పుడు టెంజిబుల్ అంటే ఏంటి, ఇంటెంజిబుల్ అంటే ఏంటి? ఏవైతే మనం థింగ్స్ చూడగలుగుతామో టచ్ చేయగలుగుతామో వాటిని టెంజిబుల్ థింగ్స్ అంటే హార్డ్వేర్ అని అర్థం. చూడగలుగుతాము టచ్ చేయగలుగుతాము సాఫ్ట్వేర్. ఇంటెంజిబుల్ థింగ్స్ని ఓన్లీ మనం చూడగలుగుతాము టచ్ చేయలేము. సో ఇది హార్డ్వేర్ అంటే ఏంటి, టెంజిబుల్ థింగ్స్. ఈ టెంజిబుల్ థింగ్స్ని ఏంటి, మనం చూడగలుగుతాము టచ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఈ హార్డ్వేర్లో 3 టైప్స్ ఉన్నాయి. అవేంటివి అంటే, ఫస్ట్ వన్ ఇన్పుట్ డివైజెస్, సెకండ్ వన్ అవుట్పుట్ డివైజెస్, థర్డ్ వన్ వచ్చేసి స్టోరేజ్ డివైజెస్. వీటన్నిటినీ పెరిఫెరల్ అని కూడా అంటారు. ఇన్పుట్ డివైజెస్ని పెరిఫెరల్ డివైజెస్ అని కూడా అంటారు, అవుట్పుట్ డివైజెస్ని పెరిఫెరల్ డివైజెస్ అని కూడా అంటారు, స్టోరేజ్ డివైజెస్ని పెరిఫెరల్ డివైజెస్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం కంప్యూటర్ డయాగ్రామ్ కనుక చూసినట్లయితే, ఇదేంటి మన మానిటర్, ఇది కీబోర్డ్ మౌస్. దీని సిపియు అని అనొద్దు, ఏమనాలి, సిస్టమ్ యూనిట్ అని అనాలి. ఇది సిస్టమ్ యూనిట్ యాక్చువల్గా ఏంటి, అన్ని మెషినరీస్ని ఒక్క దగ్గర ఫిట్ చేసే క్యాబినెట్. ఈ సిస్టమ్ యూనిట్లో మనకి ఇంకొకటి కనిపిస్తుంది, ఏంటది, మదర్ బోర్డ్. ఈ మదర్ బోర్డ్ని కనుక మీరు బయటకు తీసి చూసినట్లయితే, ఆ గ్రీన్ బోర్డ్ పైన మీకు మధ్యలో ఇలా కనిపిస్తుంది, ఇదేంటిది అంటే సిపియు. సో ఇది సిస్టమ్ యూనిట్. ఈ సిస్టమ్ యూనిట్ ఏంటిది, అన్ని మెషినరీస్ని ఒక్క దగ్గర ఫిట్ చేసే ఒక క్యాబినెట్. ఇందులో ఏంటి, మదర్ బోర్డ్ ఉంటుంది. ఈ మదర్ బోర్డ్ ఒక గ్రీన్ బోర్డ్ లాగా ఉంటుంది, అది కనుక మనం బయటకు తీసి చూసినట్లయితే దానిపైన సిపియు ఉంటుంది. సిపియు అంటే ఏంటి, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ సిపియునే ప్రాసెసర్ అని కూడా అంటారు, మైక్రో ప్రాసెసర్ అని కూడా అంటారు. మైక్రోచిప్, లాజిక్ చిప్, అండ్ ఈ సిపియుని బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అని కూడా అంటారు. సో ఇది మన సిస్టమ్. ఇదేంటి మన మానిటర్, కీబోర్డ్ మౌస్ సిస్టమ్ యూనిట్. ఈ సిస్టమ్ యూనిట్లో మదర్ బోర్డ్ ఉంటుంది, మదర్ బోర్డ్ పైన సిపియు ఉంటుంది. సిపియు అంటే ఏంటి, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ని ఇంకేమని పిలుస్తారు, ప్రాసెసర్, మైక్రో ప్రాసెసర్, మైక్రోచిప్, లాజిక్ చిప్, అండ్ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్. ఇప్పుడు పెరిఫెరల్ అంటే ఏంటి అంటే, ఏవైతే మనం ఈ సిస్టమ్ యూనిట్కి ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేస్తామో వాటిని పెరిఫెరల్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మౌస్ తీసుకున్నట్లయితే, మౌస్ అనేది ఒక ఇన్పుట్ డివైస్, ఇన్పుట్ డివైస్ని పెరిఫెరల్ డివైస్ అని కూడా అంటాం. నెక్స్ట్ కీబోర్డ్ కనుక తీసుకున్నట్లయితే, ఈ కీబోర్డ్ని కూడా మనం ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేస్తున్నాం. కీబోర్డ్ అనేది ఏంటిది, ఒక ఇన్పుట్ డివైస్, దీన్నే పెరిఫెరల్ అని కూడా అంటాం. ఫర్ సపోజ్ ఈ సిస్టమ్ యూనిట్కి నేను పెన్ డ్రైవ్ కనుక కనెక్ట్ చేసినట్లయితే, పెన్ డ్రైవ్ ఏంటిది, ఒక స్టోరేజ్ డివైస్. ఆ పెన్ డ్రైవ్ స్టోరేజ్ డివైస్, స్టోరేజ్ డివైస్ని మనం పెరిఫెరల్ డివైజెస్ అని కూడా అంటాం. సో ఈ పెరిఫెరల్ డివైజెస్కి డెఫినేషన్ ఏంటి,
external devices which are directly interconnected to the system unit externally are known as peripheral devices. ఇప్పుడు మనకి హార్డ్వేర్లో ఇన్పుట్ డివైజెస్కి, అవుట్పుట్ డివైజెస్కి అండ్ స్టోరేజ్ డివైజెస్కి ప్రతిదానికి కూడా ఎగ్జాంపుల్స్ తెలిసి ఉండాలి. క్వశ్చన్స్ ఎలా అడుగుతూ ఉంటారు అంటే ఒక ఫోర్ ఆప్షన్స్ ఇచ్చేసి ఇందులో ఇన్పుట్ డివైజ్ ఏది లేదు అంటే ఒక ఫోర్ ఆప్షన్స్ ఇచ్చేసి ఇందులో ఇన్పుట్ డివైజ్ ఏది కాదు ఇలా అడుగుతూ ఉంటారు. సో మనకి ప్రతిదానికి కూడా ఎగ్జాంపుల్స్ తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం ఇన్పుట్ డివైజెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. ఇన్పుట్ డివైజెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటేంటివి అంటే ఇన్పుట్ డివైజెస్ ఫస్ట్ వచ్చేసి కీబోర్డ్, మౌస్, జాయిస్టిక్, టచ్ స్క్రీన్, టచ్ ప్యాడ్, ట్రాక్ బాల్, టేప్ రీడర్, కార్ రీడర్, కింబాల్ ట్యాగ్ రీడర్, నెక్స్ట్ వచ్చేసి బీసీఆర్ బార్కోడ్ రీడర్, ఓసీఆర్ ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్, ఓఎంఆర్ ఆప్టికల్ మార్క్ రీడర్, ఎంఐసిఆర్ మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ ఆర్ రీడర్. నెక్స్ట్ వచ్చేసి మన కెమెరా, వెబ్ క్యామ్, స్కానర్, బయోమెట్రిక్, మన లైట్ పెన్, స్టైలస్ అండ్ ఎట్ లాస్ట్ మైక్. సో ఇవి మన ఇన్పుట్ డివైజెస్కి ఎగ్జాంపుల్స్. కీబోర్డ్, మౌస్, జాయిస్టిక్, టచ్ స్క్రీన్, టచ్ ప్యాడ్, ట్రాక్ బాల్, టేప్ రీడర్, కార్ రీడర్, కింబాల్ ట్యాగ్ రీడర్, బీసీఆర్ అంటే బార్కోడ్ రీడర్, ఓసీఆర్ అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్, ఓఎంఆర్ అంటే ఆప్టికల్ మార్క్ రీడర్, ఎంఐసిఆర్ మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్ లేదు అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్, కెమెరా, వెబ్ క్యామ్, స్కానర్, బయోమెట్రిక్, లైట్ పెన్, స్టైలస్, మైక్. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం కీబోర్డ్ గురించి తెలుసుకుందాం. మనం ప్రజెంట్ వాడే కీబోర్డ్ పేరేంటిది? క్వెర్టీ కీబోర్డ్. ఎందుకు ప్రజెంట్ వాడే కీబోర్డ్ పేరు క్వెర్టీ కీబోర్డ్ అంటే, మీరు ఒక కీబోర్డ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫస్ట్ రో దేనితోటి స్టార్ట్ అవుతుంది? QWERTY దీంతోటి, ఈ ఆర్డర్ తోటి స్టార్ట్ అవుతుంది. సో అందుకని మనం ప్రజెంట్ వాడే కీబోర్డ్ పేరు వచ్చేసి క్వెర్టీ కీబోర్డ్. ఇంతకుముందు వేరే కీబోర్డ్స్ ఉండే, కాకపోతే ఇదేంటి అంటే టైపింగ్కి చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇదంతా కూడా టైపింగ్కి చాలా ఈజీగా ఫాస్ట్గా ఉంటుంది. సో అందుకని మనం ప్రజెంట్ వాడే కీబోర్డ్ వచ్చేసి క్వెర్టీ కీబోర్డ్. నెక్స్ట్, స్టాండర్డ్ కీబోర్డ్లో ఎన్ని కీస్ ఉంటాయి అంటే 101 కీస్ ఉంటాయి. అంతకన్నా ఎక్కువ ఉంటే దాన్ని మల్టీమీడియా కీబోర్డ్ అని అంటారు, కానీ యాక్చువల్గా స్టాండర్డ్ కీబోర్డ్లో అయితే 101 కీస్ ఉంటాయి. ఇప్పుడు మనం కీబోర్డ్లో ఏదైనా టైప్ చేస్తే అవుట్పుట్ స్క్రీన్ పైన మనం ఏ టైప్ చేసామో అది ఎలా వస్తుందో నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఏంటిది, ఫర్ సపోజ్ మనం క్యాపిటల్ ఏ కనుక ప్రెస్ చేసినట్లయితే మన కంప్యూటర్లో ఎస్కై కోడింగ్ సిస్టమ్ ఉంటుంది. క్యాపిటల్ ఏ యొక్క కోడ్ ఏంటిది? 65 క్యాపిటల్ ఏ యొక్క డెసిమల్ నంబర్. దీన్ని డీకోడింగ్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ అనేది సిపియుకి వెళ్తుంది. సిపియు ఆ డేటాని ప్రాసెసింగ్ చేసిన తర్వాత అవుట్పుట్ ఇస్తుంది. అప్పుడు మన అవుట్పుట్ స్క్రీన్ పైన క్యాపిటల్ ఏ అని కనిపిస్తుంది. సో ఇది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం.
నెక్స్ట్ మన కీబోర్డ్లో లెఫ్ట్ సైడ్ కార్నర్ పైన చూసినట్లయితే ఈఎస్సి అని ఒక కీ కనిపిస్తుంది. అదేంటిది? ఎస్కేప్. ఈ ఎస్కేప్ కీని మనం ఎందుకు వాడతాము? ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ నుంచి బయటకు రావడం కోసం ఎస్కేప్ కీ వాడతాం. నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ పైన రో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే F1, F2, F3, F4 ఫంక్షనల్ కీస్ ఉంటాయి. ఈ ఫంక్షనల్ కీస్ ఎన్ని ఉంటాయి? F1 నుంచి F12 వరకు ఉంటాయి. ప్రజెంట్ వచ్చే ల్యాప్టాప్స్లో అయితే FN అనే ఒక కొత్త కీ కూడా యాడ్ అయింది. యాక్చువల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం F1 to F12, అంటే ఫంక్షనల్ కీస్ ఎన్ని ఉంటాయి అంటే 12 ఉంటాయి అని అర్థం. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 0 టోటల్ 10 ఉంటాయి. ఇప్పుడు ప్రతి దాని కింద ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉంటుంది, లైక్ ఎట్ ది రేట్, యాష్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో 1 కింద ఏముంటుంది? ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. 2 కింద ఎట్ ది రేట్ ఉంటుంది. 3 కింద యాష్ ఉంటుంది. 4 కింద డాలర్ సింబల్ ఉంటుంది. 5 కింద పర్సంటేజ్, 6 కింద అప్ యారో, 7 కింద అండ్ 8 కింద మన మల్టిప్లికేషన్ స్టార్ సింబల్, 9 వచ్చేసి మైనస్, 0 వచ్చేసి ప్లస్ అండ్ ఈక్వల్ టు సింబల్. నెక్స్ట్ వచ్చేసి ట్యాబ్ కీ. ఈ ట్యాబ్ కీ మనం నార్మల్గా ఎందుకు వాడతాము అంటే, ఫర్ సపోజ్ 7 and 8 ఉందనుకో, మధ్యలో స్పేస్ ఇవ్వడం కోసం వాడతాం. లేదు అంటే, ఫర్ సపోజ్ మీ దగ్గర మౌస్ లేదు అని అనుకుంటే ఈ ట్యాబ్ కీని వాడతాం. అంటే ఫర్ సపోజ్ 10 అప్లికేషన్స్ ఉన్నాయి, ఒక అప్లికేషన్ నుంచి మనం ఇప్పుడు నెక్స్ట్ అప్లికేషన్కి వెళ్ళాలి, మన దగ్గర మౌస్ లేదు, ఏం చేస్తాము? ఈ ట్యాబ్ కీని ప్రెస్ చేసే కొద్దీ ఒక్కొక్క అప్లికేషన్ దగ్గరికి వెళ్తుంది. సో అలా కూడా మనం ఈ ట్యాబ్ కీని వాడతాం. నెక్స్ట్ వచ్చేసి క్యాప్స్. దీంతో పాటే నమ్లాక్ కూడా చెప్పేస్తాను. ఎందుకు అంటే ఈ క్యాప్స్ని, నమ్లాక్ని టాగుల్ కీస్ అని అంటారు. ఎందుకు టాగిల్ కీస్ అని అంటారు అంటే, నార్మల్గా అయితే ఈ టాగిల్ అనేది ఒక ఎలక్ట్రానిక్ వర్డ్. అంటే టాగిల్కి మీనింగ్ ఏంటిది అంటే, ఫర్ సపోజ్ ఏదైనా ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో మనం 1 ఇన్పుట్ చేస్తే 0 అవుట్పుట్ వస్తుంది, 0 ఇన్పుట్ చేస్తే 1 అవుట్పుట్ వస్తుంది. సో దీన్ని ఏమంటారు అంటే టాగిల్ కండిషన్ అని అంటారు. మరి ఈ క్యాప్స్ని, నమ్లాక్ని టాగిల్ కీస్ అని ఎందుకు అంటారు? ఎందుకు అంటే, ఇప్పుడు క్యాప్స్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఆ క్యాప్స్ని మీరు ఆన్ చేస్తేనే ఏ లెటర్ టైప్ చేసినా క్యాపిటల్ లెటర్స్లో టైప్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ క్యాప్స్ని మీరు ఆఫ్ చేస్తే ఈ లెటర్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్లో టైప్ అవుతాయి. సో అందుకని, అంటే ఇది కూడా ఏంటి, ఒక టాగిల్ కండిషన్, అందుకని క్యాప్స్ని టాగిల్ కీస్ అని అంటారు. మరి నమ్లాక్ని ఎందుకు అంటారు అంటే, ఇప్పుడు మీరు కీబోర్డ్లో రైట్ సైడ్ చూసినట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇక్కడ మీకు నమ్ అని ఒక కీ కనిపిస్తుంది. దాన్ని ఆన్ చేస్తేనే ఈ నంబర్స్ పనిచేస్తాయి. లేదు అంటే 2, 4, 8 and 6 ఇవి యారోస్ లాగా పనిచేస్తాయి. ఇది కూడా ఏంటిది, ఇప్పుడు నమ్ లాక్ని మనం ఆన్ చేస్తేనే మన నంబర్స్ పనిచేస్తాయి. లేదు అంటే 2, 4, 8 and 6 ఏంటి, యారోస్ లాగా పనిచేస్తాయి. సో ఇది కూడా ఏంటిది, ఒక టాగిల్ కండిషన్. సో అందుకని క్యాప్స్ని, నమ్ లాక్ని టాగిల్ కీస్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి మన కంట్రోల్, ఆల్ట్ అండ్ షిఫ్ట్. ఈ కంట్రోల్ని, ఆల్ట్ని, షిఫ్ట్, ఈ మూడింటిని కూడా మాడిఫైయర్ కీస్ అని అంటారు. ఎందుకు మాడిఫైయర్ కీస్ అని అంటారు అంటే, అది ఏం చేస్తుంది అంటే, ఫర్ సపోజ్ మీరు 2 అని టైప్ చేస్తారు, డైరెక్ట్ 2నే అవుట్పుట్ ఇస్తుంది. ఫర్ సపోజ్ మీరు షిఫ్ట్ 2 కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, షిఫ్ట్ 2 కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే అవుట్పుట్ ఏమొస్తుంది, ఎట్ ది రేట్ వస్తుంది. అంటే ఏంటి, ఆ ఫంక్షన్ని చేంజ్ చేస్తున్నాయి, మాడిఫై చేస్తున్నాయి. ఫర్ సపోజ్ మీరు క్యాపిటల్ ఏ కనుక టైప్ చేసినట్లయితే డైరెక్ట్ క్యాపిటల్ ఏనే టైప్ అవుతుంది.
अदे कंट्रोल कैपिटल ए गनक प्रेस चेसिनट्लयिते अदेमवुतुंदी ఉన్న అప్లికేషన్ లో ఉన్న థింగ్స్ అన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి అంటే సెలెక్ట్ ఆల్ ఈ మూడు కీస్ కూడా ఏం చేస్తున్నాయి ఒక ఫంక్షన్ ని మోడిఫై చేస్తుంది క్యాపిటల్ ఏ అంటే డైరెక్ట్ క్యాపిటల్ ఏనే టైప్ అవుతుంది వేరేస్ కంట్రోల్ ఏ చేస్తే ఈ క్యాపిటల్ ఏ ఒక ఫంక్షన్ ని మోడిఫై చేస్తుంది అందుకని కంట్రోల్ ని ఆల్ట్ ని షిఫ్ట్ ని మోడిఫైయర్ కీస్ అని అంటారు నెక్స్ట్ ఇంకేముంటాయి మన కీబోర్డ్లో ఎంటర్ అని ఒక కీ కనిపిస్తుంది నార్మల్గా అయితే ఎంటర్ ఈ కీ దేనికి వాడతాము ఓకే అంటే ఫర్ సపోజ్ మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆన్ చేయగానే పాస్వర్డ్ అడుగుతుంది మీరు పాస్వర్డ్ టైప్ చేసి ఏం నొక్కుతారు ఏం ప్రెస్ చేస్తారు ఎంటర్ అని ప్రెస్ చేస్తారు ఐదర్ ఓకేకి వాడతాం లేదు అంటే ఒక లైన్ నుంచి నెక్స్ట్ లైన్కి రావడానికి కూడా మనం ఎంటర్ అని వాడతాం ఇంకేముంటాయి డిలీట్ డిలీట్ ఎందుకు వాడతాం దేనే సరే డిలీట్ చేయడానికి వాడతాం నెక్స్ట్ ఎండ్ అని కూడా ఒక కీ కనిపిస్తుంది ఫర్ సపోజ్ ఒక అప్లికేషన్లో 10 థింగ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం స్టార్టింగ్లో కానీ మిడిల్లో కానీ ఉన్నాం మనకు లాస్ట్కి రావాలి ఎండ్కి రావాలి ఈ కీ కనుక మనం ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎండ్కి వచ్చేస్తాం ఇది ఎండ్ ఇంకేముంటుంది బ్యాక్ స్పేస్ బ్యాక్ స్పేస్ ఏంటి ఏదైనా సరే ఒక లెటర్ని కానీ మనం టైప్ చేసిన దాన్ని తీసేయడానికి బ్యాక్ స్పేస్ వాడతాం నెక్స్ట్ ఇంకొకటి ఏం కనిపిస్తుంది మన స్పేస్ బార్ ఈ స్పేస్ బార్ ఏంటిది కీబోర్డ్లో అన్నిటికన్నా లాంగెస్ట్ కీ ఏది అంటే మన స్పేస్ బార్ కీబోర్డ్లో సెంటర్లో లాస్ట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పెద్ద బార్ ఉంటుంది ఒక పెద్ద కీ ఉంటుంది దాన్ని ఏంటిది స్పేస్ బార్ అని అంటాం ఏంటది లాంగెస్ట్ కీ సమ్టైమ్స్ క్వశ్చన్ అడుగుతూ ఉండొచ్చు కీబోర్డ్లో అన్నిటికన్నా లాంగెస్ట్ కీ ఏది అంటే స్పేస్ బార్ నెక్స్ట్ ఇంకేముంటాయి ఈ కీబోర్డ్లో మన ప్రింట్ స్క్రీన్ ఫుల్ ఫామ్ వచ్చేసి ప్రింట్ స్క్రీన్ ఇప్పుడు నార్మల్గా మనం ఫోన్స్లో స్క్రీన్ షాట్ తీసుకుంటూ ఉంటాం సిస్టంలో ఏంటిది ప్రింట్ స్క్రీన్ ఏదైనా సరే మనం ఈ ప్రింట్ స్క్రీన్ని కనుక టైప్ చేసినట్లయితే క్లిక్ చేసినట్లయితే ఆ ఫోటోని ఆ ఇమేజ్ని సేవ్ చేసుకుంటుంది సో ఇది కీబోర్డ్ స్టాండర్డ్ కీబోర్డ్లో టోటల్గా 101 కీస్ ఉంటాయి ఇప్పుడు మనం మౌస్ గురించి తెలుసుకుందాం మన నెక్స్ట్ డివైస్ వచ్చేసి మౌస్ మౌస్ని పాయింటింగ్ డివైస్ అని అంటారు ఈ పాయింటింగ్ డివైస్ పైన క్వశ్చన్ వస్తూ ఉంటుంది లైక్ ఒక 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఈ 4 ఆప్షన్స్లో దేన్ని పాయింటింగ్ డివైస్ అంటారు అని అడుగుతూ ఉంటారు ఆన్సర్ ఏంటి మౌస్ ఈ మౌస్లో 2 టైప్స్ ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి మెకానికల్ మౌస్ సెకండ్ వన్ వచ్చేసి ఆప్టికల్ మౌస్ నార్మల్గా మౌస్లో ఏంటి ఒక రోలింగ్ బాల్ ఉంటుంది అంటే ఎక్స్ వై జెడ్ ఇక్కడ మూవ్ అవ్వడం కోసం దీన్ని వాడుతూ ఉంటాం డేస్ చేంజ్ అయ్యే కొద్దీ ఆప్టికల్ మౌజెస్ వచ్చాయి ఆప్టికల్ మౌజెస్లో ఏంటి అంటే లైట్ని యూజ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్ ఇప్పుడు ప్రజెంట్ మనం వాడే మౌజెస్లో మీరు తీసి కింద పార్ట్ చూసినట్లయితే మీకు ఒక లైట్ కనిపిస్తూ ఉంటుంది అవేంటివి ఆప్టికల్ మౌజెస్ ఇప్పుడు నార్మల్గా మౌజ్ ఎలా ఉంటుంది ఇక్కడ ఒక వీల్ ఉంటుంది ఇదేంటి రైట్ క్లిక్ ఇది వచ్చేసి లెఫ్ట్ అండ్ దీన్ని వీల్ అని అంటారు ఇప్పుడు నార్మల్గా ఈ లెఫ్ట్ క్లిక్ అనేది మనం దేన్ని వాడతాం దేనికి వాడతాము ఏదైనా సరే సెలెక్ట్ చేయడం కోసం వాడతాం మరి రైట్ క్లిక్ మనం క్లిక్ చేయగానే ఒక లిస్ట్ వస్తుంది లైక్ రిఫ్రెష్ సార్ట్ ఇవన్నీ ఒక లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్ని ఏమంటారు అంటే కాంటెక్స్ట్ సెన్సిటివ్ మెనూ అని అంటారు
నెక్స్ట్ ఈ వీల్ మనం దేనికి వాడతాము స్క్రోలింగ్ కోసం వాడతాం అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఎవరైనా మిమ్మల్ని చేంజ్ చేస్తున్నారు అంటే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నాను లేదంటే యూట్యూబ్లో స్క్రోల్ చేస్తున్నాను అంటే ఏంటి లైక్ కిందకి పైకి మూవ్ అవుతూ ఉంటాం దాన్ని ఏమంటారు వర్టికల్ స్క్రోలింగ్ అని అంటారు ఫర్ సపోజ్ లెఫ్ట్ టు రైట్ వెళ్తే దాన్ని హారిజాంటల్ స్క్రోలింగ్ అని అంటారు ఈ వీల్ని మనం దేనికి వాడతాము స్క్రోలింగ్ కోసం వాడతాం ఈ మౌజ్ అనేది 1963లో తయారు చేశారు అప్పట్లో వుడ్తో తయారు చేసే వాళ్ళు ఇంకా డేస్ చేంజ్ అయ్యే కొద్దీ ఈ మౌజ్ని అప్డేట్ చేస్తూ వచ్చారు సో ఇది మౌజ్ నెక్స్ట్ వచ్చేసి మన జాయిస్టిక్ ఈ జాయిస్టిక్ మనం నార్మల్గా డైలీ లైఫ్ వాడుతూ ఉంటాం లైక్ చిన్నప్పుడు మనం వీడియో గేమ్స్ ఆడేటప్పుడు జాయిస్టిక్ యూజ్ చేస్తూ వీడియో గేమ్ ఆడేవాళ్ళం అందులో ఏంటి సేమ్ లెఫ్ట్ డౌన్ అప్ యారోస్ ఉంటాయి సైడ్ యారోస్ ఉంటాయి మనం లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వడానికి రైట్ సైడ్ మూవ్ అవ్వడానికి ఈ వీడియో గేమ్ ఆడడం కోసం జాయిస్టిక్ని కనెక్ట్ చేసేవాళ్ళం ఒక పెద్ద స్క్రీన్కి అదేంటిది ఒక ఇన్పుట్ డివైస్ నెక్స్ట్ వచ్చేసి టచ్ స్క్రీన్ ఇప్పుడు మీరు ఏదైతే ఫోన్స్ వాడుతున్నారో మన ఫోన్ పైన ఏముంటుంది గ్లాస్ ఉంటుంది ఈ గ్లాస్ కింద టూ లేయర్స్ ఉంటాయి వీటిని ఏమంటారు అంటే ఇండియం టిన్ ఆక్సైడ్ అని అంటారు ఇప్పుడు వీటిని నేను దీనిపైన పెట్టి చూస్తే నాకు ఎలా కనిపిస్తుంది ఎక్స్వై కోఆర్డినేట్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఈ టూ లేయర్స్కి మధ్య ఐసోలేషన్ అంటే గ్యాప్ అనేది ఉంటుంది ఈ రెండు కూడా టచ్ అయి ఉండవు ఈ రెండింటికి మధ్య ఐసోలేషన్ ఉంటుంది అంటే గ్యాప్ ఉంటుంది ఫర్ సపోజ్ నేను ఇక్కడ టచ్ చేశాను స్క్రీన్ పైన టచ్ చేశాను అంటే ఫర్ సపోజ్ ఇక్కడ టచ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది ఎక్స్వై కోఆర్డినేట్ అవుతుంది ఇప్పుడు ఎక్కడైతే టచ్ చేశానో ఆ ఇన్పుట్ అనేది మైక్రో ప్రాసెసర్కి వెళ్తుంది మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటి సిపియు మన ఫోన్స్లో వాడే సిపియుని ఏమంటాము మైక్రో ప్రాసెసర్ అని అంటాం ఇప్పుడు ఈ ఇన్పుట్ని మైక్రో ప్రాసెసర్ అనాలిసిస్ చేసుకుంటుంది నాకు ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్న పాయింట్ని అనాలిసిస్ చేసుకొని దీన్ని ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్రాసెసింగ్ జరిగిందో దీన్ని సాఫ్ట్వేర్కి పంపిస్తుంది మన ఫోన్స్లో ఏం సాఫ్ట్వేర్ ఉంటుంది ఆండ్రాయిడ్ ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ నుంచి మనకి డిస్ప్లే అంటే మన అవుట్పుట్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది సో ఇదే మన టచ్ స్క్రీన్ ఏంటిది మన ఫోన్లో అన్నిటికన్నా కాస్ట్లీయెస్ట్ పార్ట్ ఏది అంటే ఈ టచ్ స్క్రీనే ఇందులో ఏంటి ఫస్ట్ మన ఫోన్ పైన గ్లాస్ ఉంటుంది ఈ గ్లాస్ కింద టూ లేయర్స్ ఉంటాయి ఈ టూ లేయర్స్ని ఏమంటారు ఇండియం టిన్ ఆక్సైడ్ అని అంటారు ఈ టూ లేయర్స్కి మధ్య కూడా ఐసోలేషన్ అంటే గ్యాప్ అనేది ఉంటుంది ఈ రెండు కూడా జాయింట్ అయి ఉండవు సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఎక్కడైనా టచ్ చేసాము అంటే అదేమవుతుంది ఈ రెండు మీట్ అయి అక్కడ ఎక్స్వై కోఆర్డినేట్ లాగా ఫామ్ అవుతుంది ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ని మైక్రో ప్రాసెసర్ ప్రాసెసింగ్ చేసుకొని అనాలిసిస్ చేసుకొని అంటే నాకు ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్నది అనాలిసిస్ చేసుకొని దాన్ని సాఫ్ట్వేర్కి పంపిస్తే అప్పుడు ఆ సాఫ్ట్వేర్ డిస్ప్లే అవుతుంది అంటే అవుట్పుట్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది ఇది టచ్ స్క్రీన్ నెక్స్ట్ వచ్చేసి టచ్ ప్యాడ్ ఇప్పుడు మనం ల్యాప్టాప్స్లో ఏదైతే మౌస్కి బదులు బ్రౌజర్ వాడుతూ ఉంటామో అదే మన టచ్ ప్యాడ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాక్ బాల్ ట్రాక్ బాల్ ఏంటి అంటే మీరు బ్లాక్బెర్రీస్ ఆ మధ్య బ్లాక్బెర్రీస్ ఫోన్ వచ్చాయి ఆ బ్లాక్బెర్రీ ఫోన్ కనుక మీరు చూసినట్లయితే మధ్యలో ఒక బాల్ ఉంది ఆ బాల్ ఏంటిది అంటే ఈ ట్రాక్ బాల్ నెక్స్ట్ వచ్చేసి టేప్ రీడర్ నార్మల్గా మనం టేప్ రికార్డర్ వింటూ ఉంటాం టేప్ రికార్డర్ యూజ్ చేస్తూ ఉంటాం అందులో ప్లే బటన్ ఉంటుంది ఆ ప్లే బటన్ కింద ఈ టేప్ రీడర్ ఉంటుంది అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ డేటా లోపల ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం ఈ టేప్ రీడర్ ఫస్ట్ ప్రాసెసింగ్ చేసుకొని ఆ తర్వాత మనకి ప్లే అవుతూ ఉంటాయి సో అది మన టేప్ రీడర్ కార్డ్ రీడర్ ఏంటిది అంటే మన అందరి ఫోన్స్లో కూడా మెమరీ కార్డ్ ఉంటుంది ఇప్పుడు దాన్ని యూఎస్బి ద్వారా మనం మన కంప్యూటర్కి కనెక్ట్ చేసినట్లయితే మన ఫోన్లో ఏదైతే ఉందో అదంతా కూడా మనం
సిస్టమ్ లో యూజ్ చేస్తూ ఉంటాం. సో అదేంటిది, కార్డ్ రీడర్. నెక్స్ట్ వచ్చేసి కింబాల్ ట్యాగ్ రీడర్. ఈ కింబాల్ ట్యాగ్ రీడర్ అనేది మన ఇండియాలో అయితే వాడము. నార్మల్గా ఫారెన్ కంట్రీస్లో మన బట్టలు, క్లోత్స్ ఏవైతే ఉంటాయో వాటికి ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్ పైన ఇలా హోల్స్ ఉంటాయి, దాని కిందనే ఒక కోడ్ కూడా ఉంటుంది. ఆ కోడ్ని చదివేది ఏంటిది అంటే ఈ కింబాల్ ట్యాగ్ రీడర్. ఇది మన దగ్గర ఇప్పటివరకు ఎప్పుడూ వాడలేదు. ఫారెన్ కంట్రీస్లో క్లోత్స్కి ట్యాగ్స్ ఉంటాయి, ఆ ట్యాగ్స్ పైన హోల్స్ ఉంటాయి, దాని కిందనే డేటా, ఇన్ఫర్మేషన్, కోడ్ అనేది ఉంటుంది. సో దాన్ని రీడ్ చేసేది ఈ కింబాల్ రీడర్. నెక్స్ట్ వచ్చేసి బీసీఆర్. బీసీఆర్ అంటే ఏంటి? బార్ కోడ్ రీడర్. మీరు ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా ఏదో ఒక ప్రోడక్ట్ కొంటూ ఉంటారు. మేబీ సూపర్ మార్కెట్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ప్రోడక్ట్ పైన మనకు ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్ పైన లేదంటే ఆ ప్రోడక్ట్ పైన ఇలా ఒక బార్ కోడ్ ఉంటుంది. ఈ బార్ కోడ్ని రీడ్ చేసే డివైజే బార్ కోడ్ రీడర్. ఎప్పుడైనా సరే 890 అని కనిపించింది అనుకో, ఈ బార్ కోడ్ కింద నంబర్స్ కూడా ఉంటాయి. దాని కింద 890 అని కనిపించినట్లయితే అది మన ఇండియన్ ప్రోడక్ట్ అని అర్థం. ఇప్పుడు ప్రతిదానికి కూడా నంబర్స్ ఉంటాయి. మన ఇండియన్ ఫోన్ నంబర్స్కి స్టార్టింగ్లో 91 ఉంటుంది. సో అలానే ఈ బార్ కోడ్ రీడర్కి కూడా 890 అని స్టార్టింగ్లో ఉంటుంది. ఏ వాటికైతే 890 అని ఉంటుందో అది మన ఇండియన్ ప్రోడక్ట్. ఈ మధ్య ఈ బార్ కోడ్ రీడర్ని క్యూఆర్ తోటి రిప్లేస్ చేశారు. ఈ క్యూఆర్ కోడ్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మన పేటిఎమ్స్లో కనిపిస్తూ ఉంటుంది. క్యూఆర్ అంటే ఏంటి అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్ అని అర్థం. ఇప్పుడు నార్మల్గా ఈ బార్ కోడ్ రీడర్ దేంతో, ఇప్పుడు మీరు ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక ప్రోడక్ట్ కొన్నారు అంటే ఆ కోడ్ని వాళ్ళు స్కాన్ చేస్తారు. దేంతో? ఒక లేజర్ లైట్ తోటి స్కాన్ చేస్తారు. ఈ మధ్య ఈ బార్ కోడ్ రీడర్ని క్యూఆర్ కోడ్ తోటి రీప్లేస్ చేశారు. ఎందుకు అంటే ఈ క్యూఆర్ కోడ్ ఏంటి, మనం డైరెక్ట్ మన ఫోన్లో ఉన్న కెమెరాతోటే స్కాన్ చేసేయచ్చు. సో అందుకని దీన్ని ఇన్వెంట్ చేశారు. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే 1994 జపాన్ వాళ్ళు ఒక ఆటోమొబైల్ కంపెనీ కోసం ఈ క్యూఆర్ కోడ్ని తయారు చేశారు. ఈ మధ్య హోల్ వరల్డ్లో మొత్తం ఈ క్యూఆర్ కోడ్ని యూజ్ చేస్తున్నాం. యాక్చువల్గా అయితే జపాన్లో 1994 ఒక ఆటోమొబైల్ కంపెనీ కోసం ఈ క్యూఆర్ కోడ్ని ఇన్వెంట్ చేశారు. సో ఇది బార్ కోడ్ రీడర్ అంటే బీసీఆర్. నెక్స్ట్ వచ్చేసి మన ఓసీఆర్ అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్. ఈ డివైస్ ఏం చేస్తుంది అంటే హ్యూమన్ హ్యాండ్ రైటింగ్. ఇప్పుడు నార్మల్గా గూగుల్ ట్రాన్స్లేట్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఒక పెన్ సింబల్ కనిపిస్తుంది. అక్కడ ట్యాప్ చేసి మీరు ఏదైనా రాశారనుకోండి, మీ హ్యాండ్ రైటింగ్ని అది స్కాన్ చేసి అది రీడ్ చేసి మీరు ఏది అడిగితే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే హ్యూమన్ హ్యాండ్ రైటింగ్ని రికగ్నైజ్ చేసే డివైస్ని ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఓఎంఆర్. ఈ ఓఎంఆర్ మీరు నార్మల్గా ఎగ్జామ్స్లో చూస్తూ ఉంటారు. ఆప్టికల్ మార్క్ రీడర్. ఇప్పుడు నార్మల్గా మనకి ఎగ్జామ్స్లో ఎలా ఉంటాయి, 4 ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ క్వశ్చన్కి అండ్ ప్రతి క్వశ్చన్కి కూడా. ఇప్పుడు ఏ, బి, సి అండ్ డి. ఫర్ సపోజ్ మీరు ఏ అనే ఆప్షన్ని మార్క్ చేశారు, బ్లాక్ పాయింట్ పెన్ తోటి దీన్ని ఫిల్ చేయాలి. ఇప్పుడు ఆప్షన్ ఏని నేను మార్క్ చేశాను, ఈ ఇన్ఫర్మేషన్ని రీడ్ చేసే డివైస్ని ఆప్టికల్ మార్క్ రీడర్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి మన ఎంఐసిఆర్ అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్.
ఇక్కడా రికగ్నిషన్ బదులు రీడర్ అని కూడా ఇస్తారు. ఒకటేసారి రెండు ఇవ్వరు, ఐదర్ రికగ్నిషన్ ఇస్తారు లేదు అంటే రీడర్ ఇస్తారు. ఈ ఎంఐసి అని మీరు ఎక్కడ చూస్తారు అంటే, మీరు ఎప్పుడైనా బ్యాంక్ వెళ్ళినప్పుడు బ్యాంక్ చెక్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ కార్నర్ కింద మీకు చెక్ నంబర్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ 9 డిజిట్స్ కోడ్ ఉంటుంది, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా ఏదో ఒక 9 డిజిట్ కోడ్ ఉంటుంది. ఆ 9 డిజిట్ కోడ్ ఏంటిది అంటే మన ఎంఐసిఆర్ కోడ్. ఈ 9 డిజిట్ కోడ్లో కూడా మళ్ళీ 3 పార్ట్స్ చేశారు. ఫస్ట్ పార్ట్ ఏంటిది అంటే సిటీ కోడ్, నెక్స్ట్ 3 వచ్చేసి బ్యాంక్ కోడ్, ఆ నెక్స్ట్ 3 వచ్చేసి ఆ బ్యాంక్ యొక్క బ్రాంచ్ కోడ్. సో ఇది మన ఎంఐసిఆర్ మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్. గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్లో ఎక్కడైనా సరే రీడర్ కానీ రికగ్నిషన్ కానీ ఆర్ ఎక్కడ కనిపించినా కూడా అదేంటిది, ఇన్పుట్ డివైజెస్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి మన కెమెరా, మన ఫోన్లో ఉండే కెమెరా కానీ సిస్టంలో ఉండే వెబ్ క్యామ్. ఈ మధ్య ల్యాప్టాప్స్కి ఈ వెబ్ క్యామ్ అనేది ఇన్బిల్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్కానర్, ఏదైనా సరే మనం స్కాన్ చేసే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా, పేపర్లో ఉన్న ప్రతి డేటాను కూడా అది స్కాన్ చేస్తూ ఉంటుంది. స్కానర్ అనేది కూడా ఒక ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ వచ్చేసి మన బయోమెట్రిక్. ఈ మధ్య కంపెనీస్లో కానీ కాలేజెస్లో కానీ ఆధార్ కార్డ్ ప్రతిదానికి కూడా బయోమెట్రిక్ అయిపోయింది. అంటే సర్టెన్ టైంకి నేను ఇన్ కాలేజ్లోకి ఇన్ అయ్యాను, సర్టెన్ టైంకి అవుట్ అయ్యాను, ప్రతిదీ కూడా బయోమెట్రిక్ ద్వారానే అయిపోయింది. అంటే ఈ బయోమెట్రిక్ కూడా ఒక ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ వచ్చేసి లైట్ పెన్. ఈ లైట్ పెన్ ఎక్కడ వాడతాము అంటే, మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద లెక్చరర్స్ ఈ లెక్చర్ విన్నప్పుడు వాళ్ళకు పోడియం దగ్గర నుంచొని ఒక స్క్రీన్ పైన ఒక పెన్ తోటి రాస్తూ ఉంటారు. ప్రొజెక్టర్ ద్వారా బ్యాక్ ఒక పెద్ద స్క్రీన్ పైన మ్యామ్ ఏం రాస్తున్నారో మొత్తం కూడా ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏ పెన్తో అయితే ఈ లెక్చరర్ రాస్తున్నారో ఆ పెన్ని లైట్ పెన్ అని అంటారు. నెక్స్ట్ స్టైలస్ కూడా సేమ్. ఇప్పుడు మీరు శాంసంగ్ ఫోన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫోన్ తోటి సైడ్కి ఒక పెన్ టైప్ వస్తుంది, అది ఏంటిది అంటే ఈ స్టైలసే. ఈ స్టైలస్ కూడా ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ లైట్ పెన్ే. ఈ స్టైలస్ని శాంసంగ్ వాళ్ళు ఎస్ పెన్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి మైక్. మైక్ కూడా ఒక ఇన్పుట్ డివైస్. సో ఇవి హార్డ్వేర్లో ఉన్న ఇన్పుట్ డివైజెస్కి ఎగ్జాంపుల్స్. ఏంటేంటివి, కీబోర్డ్, మౌస్, జాయిస్టిక్, టచ్ స్క్రీన్, టచ్ ప్యాడ్, ట్రాక్ బాల్, టేప్ రీడర్, కార్డ్ రీడర్, కిమ్ బాల్ ట్యాగ్ రీడర్, బార్ కోడ్ రీడర్, ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్, ఆప్టికల్ మార్క్ రీడర్, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ లేదు అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్, మన కెమెరా, వెబ్ క్యామ్, స్కానర్, బయోమెట్రిక్, లైట్ పెన్, స్టైలస్, మైక్, ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైజెస్. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.